ఫ్లెక్సీలు ప్లాస్టిక్ తో తయారు కావని వాటిని రీసైక్లింగ్ ద్వారా తిరిగి ఫ్లెక్సీలుగా మార్చుకోవచ్చని ఫ్లెక్సీ యూనియన్ అధ్యక్షులు తెలియజేశారు. కరోనా కారణంగా గత 2 సంవత్సరాల నుండి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఫ్లెక్సీ తయారీదారుల పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారని, ఇలాంటి తరుణంలో పాలకులు ఫ్లెక్సీలను బ్యాన్ చేస్తామని, పిడుగులాంటి వార్త ఫ్లెక్సీల తయారు చేసి వాటి ద్వారా జీవనం సాగించే లక్షల మంది కడుపులో కొట్టినట్టుగా అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు ప్రమాదకరం కావని సంబంధిత శాఖ వారు ధృవీకరించిన పత్రాలతో స్థానిక ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డికి మరియు జిల్లా సర్వోన్నత గారి దృష్టికి తమ సమస్యను తీసుకుని వెళ్లి ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదని కోరుకుంటున్నట్టుగా ఫ్లెక్సీ యూనియన్ అధ్యక్షులు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి వందనాలు. మేము నంద్యాల డివిజన్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాము. నిన్న జరిగిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్స్ ప్రింటింగ్స్ బ్యాన్ అని చెప్పేసి ఒక వ్యాఖ్యానం చేశారు. ఫ్లెక్స్ రీసైకిల్ కానీ పర్యావరణానికి ముప్పు చేసేది కాదు. ఇది ఆల్రెడీ ఒక 3-4 నెలలు అయిందంటే ఎండకి ఎండిపోయి పొడిపడి భూమిలో కలిసిపోతుంది. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. దీని గురించి ఆల్రెడీ అధ్యయనం చేసి ఒక పీడిఎఫ్ఏ తయారు చేశారు. 56 పేజీల పీడిఎఫ్ ఉంది. అలాగే రీసైక్లింగ్ యూనిట్లు ఉన్నాయి. దీని గురించి తమిళనాడులో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మా అందు పునరాలోచన చేసి కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఒకసారి పునరాలోచన చేసి మా అందు దయించి ఫ్లెక్స్ రీసైకిల్ చేసే యూనిట్ ప్లాస్టిక్ కాదనేది ఒకసారి మీరు మళ్ళీ అధ్యయనం చేసి ఒకసారి మా కుటుంబాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. నిన్న ఒక విశాఖపట్నంలో జరిగిన మీటింగ్లో ఫ్లెక్సీ బ్యాన్ అని చెప్పారు. వారు చెప్పడం ఏమంటే ఫ్లెక్సీ అనేది ప్లాస్టిక్ అన్న ఉద్దేశంతో చెప్పారని మేము అనుకుంటున్నాము. దయచేసి ఇది ఫ్లెక్సీ ప్లాస్టిక్ అయితే కాదు. ఇది కొద్ది రోజులు పోతే పొడి పొడి అయిపోతుంది, నుసి అయిపోతుంది. ఏ విధంగా కూడా ప్లాస్టిక్ కాదు ఇది. ఇంకొకటి ఇది ఏమంటే మన ఆంధ్రాలో అయితే యూనిట్ లేదు కానీ రీసైక్లింగ్ యూనిట్లు ఢిల్లీ, ఇక్కడ కేరళ, అటు తమిళనాడు అటు సైడు రీసైక్లింగ్ యూనిట్ ఉన్నాయి. ఈ రీసైక్లింగ్ యూనిట్లు పెడితే పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. అంతకన్నా ముఖ్యం ఏమంటే ఇది ఏ విధంగా అయినా కూడా భూమిలో అయితే మొత్తం కరిగిపోతుంది, కలిసిపోతుంది, పొడి పొడి నుసి అయిపోతుంది. ఒక 1 ఇయర్ లోపలనే మంచి ఎండలు తగిలినాయంటే 3 నెలలకే ఈ ఫ్లెక్సీ అనేది నుసి అయిపోతుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. ఎందుకంటే మేము కూడా పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళమే. పర్యావరణం అంతా బాగుండాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి సీఎం గారు మమ్మల్ని పరిగణలోకి తీసుకొని మా కుటుంబాలు రోడ్డున పడకుండా మమ్మల్ని నమ్ముకొని ఒక్కొక్క షాప్లో 10 మంది కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళందరి జీవనోపాధి కోల్పోతారు. దీన్ని మరొకసారి సీఎం గారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మాకు మంచిగా చెప్తారనేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎంతో పెట్టుబడి పెట్టి అప్పులు చేసి దానికి వడ్డీలు, అంగళ్ళకు బాడిగలు, మేము ప్రభుత్వ పరంగా ఎటువంటి హామీలు కానీ, ఎటువంటి మాకు వెసులుబాటులు కానీ, ఎటువంటి భద్రత కానీ, ఇంకోటి కానీ ఎటువంటివి కూడా ఇంతవరకు మాకు ప్రభుత్వం నుంచి అయితే ఏమీ లేవు. మేము అందరము కలిసి ఈ ఫ్లెక్స్ ప్లాస్టిక్ కాదనేసి ఒక మెమోరాండంను నంద్యాల జిల్లా ఆయన కలెక్టర్ గారికి మేము అందజేస్తాము. అలాగే మన లోకల్ ఎమ్మెల్యే రవి గారికి కానీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి కూడా ఈ ఒక మెమోరాండంను అందజేస్తామని తెలియజేస్తున్నాం. అందరికి నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే